గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళటి వార్తాపత్రికల్లో ఒక ముఖ్యమైనటువంటి వార్త మనం చూస్తున్నాం. అది ఛత్తీస్గఢ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీతో మన తెలంగాణ రాష్ట్రం కుదుర్చుకున్న విద్యుత్ కొనుగోలు ఒప్పందం సంబంధించింది. ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందం పైన ఛత్తీస్గఢ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు వాదోపవాదాలు జరిగాయి. దాని ఛత్తీస్గఢ్ అమ్ముతున్నటువంటి కరెంటుకు సంబంధించిన ధరల నిర్ణయానికి సంబంధించిన చర్చ ప్రస్తావన దాంట్లో ఉంది. ఛత్తీస్గఢ్ వారు చెప్తున్నది ఏమంటే, ఈ థర్మల్ విద్యుత్ కేంద్రం యొక్క నిర్మాణం ఆలస్యమైనందున అదనంగా పెట్టుబడి పైన వడ్డీ వ్యయం కూడా పడింది. దాన్ని కూడా కలిపి ధరలు లెక్కగట్టాలంటే తెలంగాణ ప్రభుత్వం దానికి అభ్యంతరాలు లేవని తెలిసింది. రెండోది కూడా అందులో కనబడుతున్న మరొక అంశం ఏంటంటే, ఈ మొత్తము విద్యుత్ కేంద్రం యొక్క జీవితకాలం 25 ఏళ్ళు అనుకొని దాన్ని సాలు సరిగా దాన్ని లెక్కగట్టి అప్పుడు మొత్తము పవరు ధరలు నిర్ణయించాలి అని అంటున్నారు. అంటే 25 ఏళ్లకు విభజిస్తే సాలు సరిగా అయ్యే ఖర్చు తగ్గుతుంది. దానికి బదులుగా తెలంగాణకు ఛత్తీస్గఢ్కు 12 ఏళ్ళు ఒప్పందం ఉంది కాబట్టి మొత్తం విద్యుత్ కేంద్రం 12 ఏళ్ళే నడుస్తుందని అనుకొని ఆ 12 ఏళ్లకు గాను విద్యుత్ మీద ఆ విద్యుత్ కేంద్రం మీద అవుతున్న పెట్టుబడి వ్యయాన్ని పంచుతున్నారు. దానివల్ల ఖర్చు ఎక్కువ వస్తున్నది, ఫిక్స్డ్ కాస్టు. అది పెరిగినప్పుడు విద్యుత్ యొక్క ధర కూడా పెరుగుతాయి. ఇవి తగ్గించాలి. పైకి చూస్తే బాగానే గవర్నమెంట్ వాదిస్తున్నది ధరలు తగ్గించడానికి అనిపిస్తుంది, కానీ ఈ వార్త వెనుకాలన్న చాలా ఘట్టాలు చాలామందికి తెలియవు. తెలిసినా ఈ పాటి కొంతమంది మర్చిపోయి ఉంటారు. వాస్తవానికి ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో రాష్ట్ర ప్రభుత్వం 2014 నవంబర్లో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ సంతకం చేసింది. ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ప్రకారం కరెంటు కొనడానికి సూత్రరీత్యా అంగీకరించి మే నెల 2017లో 1000 మెగావాట్ల కరెంటు కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందంలో ధరలు నిర్ణయించలేదు. ఆ ధరల నిర్ణయం అనేది మొత్తంగా ఛత్తీస్గఢ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయిస్తుందని మాత్రమే వదిలిపెట్టినరు. అప్పటికి ఉండే ఫిక్స్డ్ కాస్టు వాటిని బట్టి, తర్వాత కరెంటు సప్లై తీగలు పూర్తయ్యే అయితే దాంట్లో సప్లైని బట్టి మొత్తానికి ధరలను తర్వాత నిర్ణయించుకుందామని వదిలిపెట్టారు. వాస్తవానికి ఇవాళ మొత్తం భారతదేశంలో 29 రాష్ట్రాలు 7 యూనియన్ టెరిటరీలు, అంటే మొత్తం 36 భారతదేశంలో 29 రాష్ట్రాలు 7 యూనియన్ టెరిటరీలు, అంటే మొత్తం 36 ఉన్నాయి యూనియన్ టెరిటరీలు రాష్ట్రాలు కలిపి. అందులో 27 రాష్ట్రాలు యూనియన్ టెరిటరీలో మిగులు విద్యుత్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కనుక కరెంటు కొనుగోలు ఒప్పందము సంతకం చేసే ముందు బహిరంగంగా మొన్న కదా రాష్ట్ర అవతరణ దినోత్సవానికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినట్టే, మా కరెంట్ అవసరం ఉంది ఎవరమ్మినా కొంటామని ఒక ప్రకటన ఇచ్చి ఉంటే ఓపెన్ మార్కెట్లో చాలామంది మన దగ్గరికి వచ్చేవాళ్ళు. ఎవరు తక్కువ ఇస్తే వాళ్ళతో ఒప్పందం చేసుకుంటే సరిపోయేది. దానికి బదులుగా ప్రభుత్వము ఏ మార్కెటు అడ్వర్టైజ్మెంటు చేయకుండా ఇతర కంపెనీలతో కూడా చర్చలు జరపకుండా తొందరపడి ఛత్తీస్గఢ్తో ఒక ఒప్పందాన్ని సంతకం చేసుకుంది. ఈ ఒప్పందం వల్ల జరుగుతున్నది ఏమంటే, మనకు వస్తున్న కరెంటు రేటు విపరీతంగా పెరుగుతుంది. ఇప్పుడు ఛత్తీస్గఢ్ ఈ విద్యుత్ కేంద్రం యొక్క ఉత్పత్తి వ్యయం చాలా ఎక్కువ, దాని ఫలితంగా మనం ఖర్చు మోయవలసి వస్తుంది. రెండోది ఏంటంటే, ఛత్తీస్గఢ్ నుంచి మన దగ్గరికి కరెంటు తేవటానికి తీగలు లేవు, ఈ మధ్యనే పూర్తవుతున్నాయి. ఆ తీగల సప్లై క్రమక్రమంగా పెరుగుతుంది. ఎంత సప్లై చేసినా 1000 మెగావాట్ల కరెంటు లెక్కగట్టాలనేది ఒప్పందం యొక్క సారాంశం. వీటన్నింటి ఫలితంగా ఖర్చు తీవ్రంగా పెరుగుతుంది. ఈ పెరుగుతుంది అనేటువంటి మాట మొట్టమొదట లేవనెత్తి చర్చ తీసుకొచ్చింది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ. 2015లో ఈ సమస్యను పెద్ద ఎత్తున లేవదీసి చర్చ జరగకుండా దీన్ని కొనుగోలు చేయకూడదని తెలంగాణ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ముందు మనం పెద్ద ఎత్తున ఒత్తిడి తెచ్చినాం. అప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు తమ పరిధిలోకే వస్తుంది కాబట్టి చర్చించవచ్చునని దానిపైన అందరికీ అభిప్రాయాలను స్వీకరించి, ఆ స్వీకరించిన తర్వాత తొందరపడి నిర్ణయాలు చేయటానికి వీల్లేదు, తుది నిర్ణయం జరిగే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి, ప్రభుత్వం కనుక ఒప్పందాన్ని యథాతథంగా అమలు చేస్తే తెలంగాణకు నష్టం జరుగుతుంది, భారం పెరుగుతుంది. గత 3.5 సంవత్సరాల కాలంగా మనం ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు తీసుకుంటున్నాం. దానివల్ల ఇప్పటికే మన మీద 1000 కోట్ల రూపాయల అదన భారం పడ్డది.
కనుక ఈ ఒప్పందాన్ని కనుక మనం యథాతథంగా అమలు చేసే ప్రయత్నం చేస్తే చాలా తీవ్రమైన నష్టం జరుగుతుంది. దాంట్లో ఏదో సవరణలు సాధించుకునే ప్రయత్నం కాదు, ఛత్తీస్గఢ్తో ఒప్పందాన్ని రద్దు చేసుకొని బహిరంగ మార్కెట్లో వేలం ద్వారా ఎవరు తక్కువకు సప్లై చేస్తే వాళ్ళ దగ్గర కొని సప్లై చేయటమే మంచిదని మనం ఇవాళ డిమాండ్ చేస్తున్నాం. గవర్నమెంట్ను ఇవాళ అందరూ కూడా గ్రహించాలి ఏంటంటే, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఉత్పత్తి ద్వారా చేసి మనకు కరెంట్ ఇవ్వటం లేదు, బయట కొనుక్కొచ్చి మనకు కరెంట్ సప్లై చేస్తుంది. ఆ కొనుగోలు కనుక ఎక్కువ తక్కువ రేట్లకు ఉంటే భారం మన మీద పడుతుంది, రేట్లు మనం కట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకొని బహిరంగ మార్కెట్లో కొనాలని గవర్నమెంట్ను డిమాండ్ చేస్తుంది.